ఏమేమి విమర్శలుగా తీసుకోకండి టిఆర్ఎస్ వాళ్ళు వన్ మినిట్ వన్ మినిట్ వాళ్ళు కూడా రిప్లైస్ చెప్పిన ఆన్సర్ అడుగుతాం వన్ మినిట్ ఎక్కడైనా కళ్ళు తెరిచి పేద ప్రజలను ఆదుకొని పేద ప్రజలందరినీ ఆరోగ్యశ్రీలు కన్వర్ట్ చేసి వాళ్ళకు ఫ్రీ వైద్యం అందిస్తేనే ఈ గవర్నమెంట్ కు అంత ఎంతో మంచి పేరు వస్తది లేదు అనంటే శివాలను లెక్క పెట్టుకునే ప్రభుత్వంగా లెక్కలు రైట్ వన్ మినిట్ రంజి గారు విమర్శలు ప్రతి విమర్శలు తర్వాత వన్ మినిట్ అరవింద్ గారు సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయాన్ని నిజానికి సీఎం కేసీఆర్ గారు పరిశీలిస్తున్నారు దానికో అయితే ఖచ్చితంగా చెప్పాలి ఒక విషయం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే హాస్పిటాలిటీ ఒకలాగా ఉంటుంది లేకపోతే డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చే హాస్పిటాలిటీ ఒకలాగా ఉంటుంది అన్నది వాస్తవం కదా దానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆరోగ్యం అదే అంటున్నాను సార్ నేను ముందు అదే చెప్పిన మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా హెల్త్ కార్డులు ఉన్నా లేకపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొన్ని అన్ని అని నేను అనట్లేదు కొన్ని ప్రైవేటు దాణాలు మాత్రం నిజానికి పేదోడు ఎక్కడైనా పేదోడే సార్ నేను ముందు కూడా అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా పేదోడు ఎక్కడైనా పేదోడే పేదోనికి కులం ఉండదు పేదోనికి మతం ఉండదు పేదవాళ్ళు ఒకవేళ పోయి ఒక పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు రోజుకింత అని చెప్పి రోజుకి ఇన్ని డబ్బులు కట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత సార్ ఇదంతా అయిపోయిన తర్వాత లక్షనో రెండు లక్షలు ఒకవేళ కట్టించుకోవాలి శవాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కొంది చూసాం సార్ అట్లాంటి పరిస్థితులు కళ్ళ ముందలు అవుపడుతున్నటువంటి మాట వాస్తవమే అని చెప్పి సాక్షాత్తు ఈటల రాజేందర్ గారే ఆరోగ్య శాఖ మంత్రి గారే వెల్లడించడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి చర్య తప్పకుండా తీసుకునే ప్రయత్నం వంద శాతం చేస్తారు సార్ ఒకటి రెండవది రేపు మే ఒకటి తర్వాత ఇవ్వాల్సినటువంటి టీకాలకు సంబంధించి మేమేమో రాష్ట్ర ప్రభుత్వానికేమో ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఈ ఈ మధ్యలో దొరికేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అయితే నూట ఇరవై రూపాయలు లేకుంటే నూట యాభై రూపాయల మధ్యలో దొరికేటువంటి అవకాశం ఉంటుంది సార్ జీడిపి ఉన్నది కోట్ల సంఖ్యలో అది ఉన్నటువంటి అది ఉన్నది ఏది కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ ఈ ఎక్రూట్మెంట్లు కానివ్వండి లేకుంటే వ్యాక్సిన్ కానివ్వండి లేకుండా టెస్ట్ కిట్లు కానివ్వండి ఒకవేళ ఇక్కడి నుంచి కాకుండా లేదు అమెరికా లాంటి దేశాలు ఇవాళ చెప్తున్నాయి సార్ అమెరికా బ్రిటను తర్వాత రష్యా లాంటి దేశాలు ఏ ఈ భారతదేశానికి మేము అండగా ఉంటాం మేము తప్పకుండా మాకు మేము చేయాల్సినటువంటి సహాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించి ఉన్నాయి సార్ మీరు అట్లాంటి ద్వారా లిఫ్ట్ చేయాల్సినటువంటి అవకాశం కూడా ఆ స్కోప్ కూడా మీకు ఉన్నప్పటికీ మీరు ఎందుకు మీరే అని చెప్పి మాట్లాడుతున్నారు మళ్ళీ కూడా మేము మేము విమర్శిస్తలేం సార్ మీరు మళ్ళీ కూడా ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోండి ఈ నిర్ణయం సరైన నిర్ణయం కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని ఆక్సిజన్ లేవని చెప్పి బెడ్డులు లేవని చెప్పి ఇంకా మరొకటి లేవని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నగారిని నేను పోతూ ఉంటే ఉప్పల్లోనే ఉంటాడు నర్సింహన్ నాకు బాగా పరిచయం నేను అన్నం తీసుకొని పోయి మా పట్నంలో నేను చూపిస్తాను ఎంతమందికి ఇవాళనే సార్ ఇవాళనే ఎంతమందికి మేము టోకెన్లు ఇచ్చినాం ఎంతమందిని టెస్ట్ చేసినాం ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చినాం అనేటువంటి విషయాన్ని అన్నని ఇవాళ నేను చూపిస్తా ఇప్పుడు నేను నేను దీనికి ఇక్కడనే ఏం ఊరుకోను మార్గ మధ్యలో ఉప్పల్లో తను ఉంటాడు తనని తీసుకొని పోయి చూపించే ప్రయత్నం కూడా మళ్ళీ ఒకసారి చేస్తా సార్ ఇవాళ అంత ఎందుకు సార్ డబ్ల్యూహెచ్ఓఎస్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ బీజేపీ పార్టీలు పార్టీలుగానో మనం విమర్శలు చేసుకోవద్దు సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్గాలు ఏంది మనం భవిష్యత్తు కార్యాచరణ ఏంది అనేటువంటి ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన తప్పకుండా మీకైనా మాకైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో ఉండాలి సార్ అయితే డబ్ల్యూహెచ్ఓ ఒక డైరెక్టర్ జనరల్ గారు ఒక సంచ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మొన్న చేసినటువంటి పరిస్థితి ఉంది సార్ ఒకవేళ పాజిటివ్గా ఒకవేళ నిర్ధారణ అయితే స్వల్ప లక్షణాలు ఒకవేళ ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి దవాఖానలో చేరకండి బెడ్లని మీరు ఆపకండి మీ ద్వారా నిజంగానే ఒకవేళ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ మీ పరిస్థితి తీవ్రంగా ఉంటే మాత్రమే దవాఖానలో చేరండి అని చెప్పి వాళ్ళు అప్పీల్ కూడా చేయడం జరిగింది సార్ సంచలన వ్యాఖ్యలు కూడా చేసిండ్రు పాటు అప్పీల్ కూడా చేసిండ్రు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమో లేదు కేంద్ర ప్రభుత్వమో చేయలేదు సార్ ఇవాళ ఆ వ్యాఖ్య చేసింది కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ గారు చేసినటువంటి వాక్య మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా సార్ నేను అన్ ఇవన్నిటికీ వాటికి మనము ఒకటే సార్ మీరు మేము చెప్పాల్సింది స్టేట్గా జనాలకు మనం ధైర్యంగా ఉండాలి మీరు ఆ ah, మనిషి ah, ah, ah. పక్క రాష్ట్రం మనిష ఆ మనిషి ఇంకో దేశం మనిష మనకు అక్కర్లేదు సార్ మనం మనం ఒకటి మనం ఒకటి మనం అపీల్ చేయాలి లేదు విజ్ఞప్తులు చేయాలి మీరు ధైర్యంగా ఉండండి స్వీయ నిరంతరం పాటించుకోండి అని చెప్పేటువంటి ధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి లేదు ఈ దేశ ప్రజలకు కానివ్వండి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు కానీ నాకు కానీ ఉందని చెప్పి మరొక్కసారి నరసింహ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్ ఇవాళ ఇవాళ మీరు ఇచ్చేటువంటి అంతే ఎందుకు సార్ ఇవాళ జగిత్యాలలో మీరు నంబరు తొంభై మూడు ఏళ్ళు ఉన్నటువంటి ముసలవ్వ ఇవాళ కరోనాని జయించి ఇవాళ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూసినటువంటి అవి ఉన్నాయి సార్ కాబట్టి ఎవరికి వాళ్ళం ఎవరికి వాళ్ళం ఒకవేళ పాజిటివ్ నిర్ధారణ అయితే మాత్రం ఒకవేళ స్వల్ప లక్షణాలు ఉంటే మాత్రం ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి మనము స్వీయ నిరంతరం పాటించుకుంటూ మన కుటుంబ సభ్యులకు ఆ వారం రోజులు ఆ పది రోజులు దూరంగా ఉండి మనం కరోనాని జయించేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఆక్సిజన్ ప్రాబ్లం లాంటివి తీవ్రంగా ఉంటే మాత్రమే దవకాణలో చేరుదాం తద్వారా నిజంగా ఒకవేళ ఉన్నటువంటి వాళ్లకు మనము సేవ్ అనేటువంటి మాట మరొకసారి ప్రైమ్ లైన్ ద్వారా మే రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైట్ మొత్తంగా ఇటు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇరు ప్రభుత్వాలు సహకరించడం ఇరు ప్రభుత్వాలు సహకరిత కూడా వ్యాక్సిన్ కార్యక్రమం కానీ లేకపోతే ఆక్సిజన్ కార్యక్రమం కానీ లేకపోతే చికిత్సకు సంబంధించి కూడా రెండు ప్రభుత్వాలు అధికారులు ప్రభుత్వాలు తోడ్పాటుతోనే మంచి చికిత్స అందించాలని కూడా కూడా కోరుకుంటుంది మొత్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ను ధరించండి కరోనాను పారద్రోహం